వెల్కమ్ టు స్ట్రెస్ బస్టర్స్ సీజన్ 4 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ వారి టీడీహెచ్ రిషిక మిల్లెట్ లడ్డు. అసలు లైఫ్లో ఒక్కొక్కసారి మన వల్లే మనకి స్ట్రెస్ వచ్చేస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎస్, అమ్మాయిలకు ఒక చిన్న పింపుల్ వచ్చిందంటే స్ట్రెస్, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అబ్బాయికి పొట్టొచ్చిందంటే స్ట్రెస్, దీన్ని తగ్గించడం కోసమే కష్టపడుతూ ఉంటారు. అదే మంచి సీరియల్ నడుస్తున్నటువంటి టైంలో బ్రేక్ ఇచ్చారనుకో, స్ట్రెస్ అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని. అసలు ఈ ఆలోచిస్తూ ఉంటే స్ట్రెస్లో మన లైఫ్ ఉందా, లైఫ్లో స్ట్రెస్ ఉందా అని మనకు అర్థం కావడం లేదు. మొహమాటంతో ఇష్టం లేనటువంటి పనులు చేస్తూ ఉంటాం, అది కూడా ఒక స్ట్రెస్. కానీ ఇన్ని స్ట్రెస్ల మధ్య ఇప్పుడు ఎలాగా అనుకుంటూ ఉన్నారా, ఇక్కడ మాత్రం స్ట్రెస్కి నో ఎంట్రీ. ఎస్, నో స్ట్రెస్, నో టెన్షన్, ఓన్లీ ఫన్ ఫన్ ఫన్, బికాజ్ వీ హ్యావ్ అవర్ స్ట్రెస్ బస్టర్. ఈరోజు ఓన్లీ అమ్మాయిల ఎపిసోడ్ అనమాట. చూసారు కదా ఎంతమంది అందమైన అమ్మాయిలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. హాయ్ గర్ల్స్, హౌ ఆర్ యు? హాయ్. మీరందరూ నా అంత అందంగా ఎలా ఉన్నారు అసలు? మీ పేరేంటండి? ఆద్య. మీరేం చేస్తూ ఉంటారు మీ అందం కోసం? జ్యూసెస్ తాగుతారు. చూసారా అమ్మాయిలు ఎంత తెలివైన వాళ్ళు, చిన్నప్పటి నుంచి జ్యూసెస్ తాగుతారు. మీరండి, మీ పేరేంటి? హెల్దీ ఫుడ్స్. హెల్దీ ఫుడ్స్ తింటారు. మీ పేరు? ఆద్య. మీ పేరు కూడా ఆద్యనా? ఓకే. మీరు మీరేం చేస్తారు? జ్యూసెస్. నువ్వు కూడా జ్యూసెసేనా? నీ పేరేంటి? ఎవిసా. ఎవిసా అని ఎందుకు పెట్టారు? అడిగావా మీ అమ్మ నాన్నని? అడగలేదా? మీ నాన్న పేరేంటి? వినయ్. అమ్మ పేరు? పప్పి. పప్పియా? పప్పియా. ఏంటి మీ పేరేంటి? సరిత. సరిత. సో వినయ్లో వి, సరితలో సా, మళ్ళీ ఒక ఆ కలిపి నీ పేరు పెట్టారు తెలుసా నీకు? ఓకే, మీరేం చేస్తారండి ఇంత మంచిగా పిలకలు వేసుకొని మంచి గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు? జ్యూసే జ్యూసే. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగనా? మీరు సినిమాలు చూస్తారా? ఏ సినిమా చూసావు నువ్వు చెప్పు. పుష్ప. పుష్ప. అయితే పుష్ప స్టోరీ చెప్పు నువ్వు నాకు. తెలుసా ఎవరికైనా? వేరే స్టోరీ వచ్చా నీకు? ఏ స్టోరీ? ముసలామె స్టోరీ. ఆ చెప్పు, ముసలామె స్టోరీ చెప్పు. చెప్పు, నాకు కూడా ఒక ముసలామె స్టోరీ తెలుసు. ఒక ఊర్లో ఒక ముసలామె ఉండేదంట. ఆమె రోజు అందరికీ మంచిగా ఫుడ్ పెడుతూ ఉండేదంట. అప్పుడు ఒకరోజు వేరే వాళ్ళందరూ కూడా వచ్చి ఆమెకు ఫుడ్ పెట్టారంట. అయిపోయింది స్టోరీ. నాకు అంతే వచ్చు. బేబీ స్టోరీ చెప్పు. ఆ చెప్పు బేబీ స్టోరీ. ఒక ఊర్లో ఒక బేబీ ఉందంట. ఇప్పుడు చెప్పిన బేబీయే. ఇప్పుడు చెప్పిన బేబీయా? ఓకే సరే, ఆ బేబీనే ఉంది. ఆ బేబీ షాప్ కి వెళ్ళిందంట సామాన్ కొనడానికి. అప్పుడు ఆ బేబీకి ఒక బెలూన్ కనిపించిందంట. ఆ బెలూన్ 65. అప్పుడు ఆ బేబీ ఆ బెలూన్ కొన్నదంట, సామాన్ కొన్నదా మర్చిపోయిందంట. అంతే. ఆ బెలూన్ కొనింది కానీ సామాన్లు కొనలేదు. అది నోట్ ద పాయింట్. ఓకే, ఇంకెవరికి పాటలు వచ్చు, శ్లోకాలు వచ్చు? కమాన్ స్టార్ట్. నాన్న నాన్న నీ మనసు ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. సరే, నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఎందుకంటే చాలా మందికి లైఫ్లో చాలా స్ట్రెస్ ఉంది. సో ఆన్సర్స్ చెప్పాలంటే రౌండ్ మొదలు పెట్టాలి. సో లెట్స్ స్టార్ట్ అవర్ రౌండ్ స్ట్రెస్ రెమెడీస్. పాలకొల్లు నుంచి పార్వతి గారు అడుగుతున్నారు, నేను నెక్స్ట్ మంత్ అబ్రాడ్ కి వెళ్ళాలనుకుంటున్నాను, ఏం తీసుకెళ్లాలో అర్థం కావడం లేదు, ఏం తీసుకెళ్లొచ్చో చెప్తారా? అన్నం. అన్నం. లగేజ్. లగేజ్. లగేజ్ లో ఏం పెట్టుకెళ్ళాలి? డ్రెస్సెస్. ఇంకా అక్కడ ఉండే వాళ్ళకి ఏం పట్టుకెళ్ళాలి? దోశ. దోశ. ఏం దోశ తీసుకెళ్ళాలమ్మా? కారం దోశ. కారం దోశ. కరెక్టే. అబ్రాడ్ వెళ్ళి ఒక్కోసారి మనం ఆ ఇటాలియన్ ఫుడ్లు అవి తింటూ ఉంటే చాలా ఎక్కువగా మన దోశని మిస్ అవుతూ ఉంటాం. ఓ రెండు దోశలు ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది. నెయిల్ పాలిష్ తీసుకెళ్ళొచ్చు. సో పాలకొల్లు పార్వతి గారు, మీరు ఊరు వెళ్ళేటప్పుడు అబ్రాడ్ మీరంటే నెయిల్ పాలిష్ పట్టుకెళ్ళడం మర్చిపోకండి.
ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆత్రం అత్తిలి గారు అడుగుతున్నారు, నాకు లాటరీలో 100,000 రూపాయలు వచ్చాయి, ఏం కొంటే బాగుంటుంది? డ్రెస్సెస్, డ్రెస్సెస్, లిప్స్టిక్, సూట్ కేస్, ఇవన్నీ పెట్టుకోవడానికి. కోడిగుడ్డ. ఇంకేం కొనొచ్చు మనము? నిన్ను హీరోయిన్గా పెట్టి సినిమా తీయాలి. ఏం సినిమా చేస్తే బాగుంటుంది? హారర్ సినిమా. హారర్ సినిమాకి బాగుంటానా నేను? అదేంటి అంత తల ఊపేసింది? అంటే నేను దయ్యంలా ఉన్నానా? అనాలా? ఆత్రం అత్తిలి గారు, మీకు అర్థమైంది కదా, మీరేమేం చేయొచ్చు, 100,000 రూపాయలు వచ్చాయంటే మీకు లాటరీలో సినిమా కూడా తీయొచ్చు, మీరు బట్టలు కూడా కొనుక్కోవచ్చు, జ్యువెలరీ కూడా కొనుక్కోవచ్చు, మేకప్ కూడా వేసుకోవచ్చు, ఇన్ని చేసుకోవచ్చు అనమాట 100,000 రూపాయల్లో. దూకుడు దిమ్మరాజు ఏమడుగుతున్నారంటే, ప్రతి నెల నేను రెంట్ కట్టలేకపోతున్నాను, సొంత ఇల్లు తీసుకోవాలని ఉంది, ఏం చెయ్యాలి? ముందు మీ మమ్మీ డాడీ జాబ్స్ ఏంటో చెప్తారా మీరు? ఇల్లు తుడుస్తారా? ఇద్దరు ఇల్లు తుడుస్తున్నారా? సో మనము ఇతనికి ఏం పనులు ఇద్దాం? పాపం ఇతను ఇల్లు కట్టుకోవాలంట. పాపం వారి దగ్గర కారు లేదు అమ్మేయడానికి. నా కారు అమ్మేయాలా? అంటే అతను ఏదో ఇల్లు కొనుక్కోవడం కోసం నా కారు అమ్మేయాలా? ఇది కాకుండా వేరే ఏమైనా చెప్పరా ప్లీజ్? పార్టీలకు వెళ్ళొద్దు. చాలా మంది వచ్చిన డబ్బులు ఎప్పటికప్పుడు స్వాహా చేసేస్తూ ఉంటారు. అంటే బ్రిక్స్ కొనేసుకుని కట్టేసుకుంటే అయిపోతుంది అనమాట ఇల్లు. ఓకే మిస్టర్ దూకుడు దిమ్మరాజు, నీకు అర్థమైంది కదా, ఒకవేళ ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలో, చక్కగా వెళ్ళిపోయి ఫస్ట్ ఇటుకలు కొనేసుకో, అది బెస్ట్. ఓకేనా? ఆ తర్వాత సిమెంట్ దానంతట అదే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, స్ట్రెస్ రెమెడీస్ మీరు చెప్పేశారు, థ్యాంక్ యూ. మనం ఏం కొనాలి ఏం కొనకూడదు అని ఒక్కోసారి టెన్షన్ పడిపోతూ ఉంటాం. ఇలాంటి వాటిల్లో మనం తీసుకోవాల్సిన అడ్వైస్ ఎవరిది అంటే మన స్ట్రెస్ ఎక్స్పర్ట్స్ది. సో లెట్స్ స్టార్ట్ సేల్స్ ఎక్స్పర్ట్స్. ఓహో, మన సేల్స్ ఎక్స్పర్ట్స్ ఈరోజు సామాన్లు అమ్ముతున్నారా? హలో 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 హలో, నేను కొంటా కొంటా కొంటా. ఏమున్నాయి మీ దగ్గర? ఏంటది మీ దగ్గర ఏముంది? బ్రష్. బ్రష్షా? ఏం బ్రష్? అది ఆక్వాన్ బ్రష్. ఆక్వాక్ బ్రష్? ఏం చేసుకోవచ్చు దాంతో? కబోర్డ్స్ దూకోవచ్చు, బ్రష్ కూడా వేయచ్చు. ఏంటి మనం బ్రష్ కూడా చేసుకోవచ్చా? బర్రెలు కూడా తోమవచ్చు. బాగుంది, ఆల్ ఇన్ వన్ బ్రష్. ఎంత కాస్ట్ రేట్? 500. వెళ్ళేటప్పుడు తీసుకుంటా. మీ దగ్గర ఏముందండి? ఇలా ఒక్కునే చెత్త చాక. మేకప్ కూడా వేసుకోవచ్చు. మేకప్ ఎలా వేసుకుంటారు? ఇలా అలా. ఓహో, ఇలా తీసుకొని ఇలా బూసేసుకోవచ్చా మేకప్? అంటే మనం కష్టపడి ఇలా ఇలా వేసుకోనక్కర్లేదు అనమాట, ఇలా 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 కొట్టేసుకోవచ్చు. ఎంత అది? 600. పర్వాలేదు, వీళ్ళు కొంచెం గ్రౌండ్ రియాలిటీలోనే ఉన్నారు. మీ దగ్గర ఏముందండి? డస్ట్బిన్. ఓకే, దేనికి యూస్ చేయొచ్చు నేను? ఇల్లు తుడిచే. తుడిచి డస్ట్బిన్ లో ఏం చేస్తారు? పిండొచ్చు. వాటర్. వాటర్ దాంట్లో పిండొచ్చా? డబ్బా ఎక్కడ తెచ్చారు? మనీషా. మలేషియాలో తెచ్చావా? అంటే ఈ చెత్త బుట్ట మలేషియా నుంచి మోసుకొని వచ్చావా? ఎందుకు ఇక్కడ ఉన్నాయిగా? కాస్టే. అక్కడైతే చీపా. ఈమె దగ్గర ఏదో ఉంది చూడు, ఆయుధం. చీపురు కట్ట. ఏం చేద్దాం దాంతో? దయ్యం పడితే దిష్టి తీయొచ్చు అంట దాంతో. అమ్మా చూసారా, మా సేల్స్ ఎక్స్పర్ట్స్ ఎలాంటి ఇస్తున్నారో సలహాలు. నైస్, నేను కొనేసుకుంటాను. ఎంత అది? 700. మలేషియా నుంచి తీసుకొచ్చారు మరి మీరు? ట్యాక్స్ 7000.
మలేషియా నుంచి తీసుకొచ్చినందుకు ట్యాక్స్ 7000, చెత్తబుట్ట 200. ఓకే, థ్యాంక్ యూ సేల్స్ ఎక్స్పర్ట్స్. ఫోటోల్ని సౌండ్ని రివ్యూ చేయడానికి వచ్చేసారు మన స్ట్రెస్ రివ్యూవర్స్. నేను కొన్ని సౌండ్స్ అలాగే కొన్ని ఫోటోస్ చూపిస్తాను, అదేంటో చెప్పాలన్నమాట. విందాం విందాం, ఫస్ట్ సౌండ్ విందాం. ఫ్రాగ్. ఎలా జంప్ చేస్తుంది ఫ్రాగ్? సరే, ఇప్పుడు నెక్స్ట్ సౌండ్ రెడీ. ఏంటది? బఫెలో. అసలు బఫెలో సౌండ్ ఎలా వస్తుంది తెలుసా? కరెక్ట్. మరి ఇందాక మనం విన్నదేంటి? ఇంకోసారి వినండి. ఓకే, నెక్స్ట్ సౌండ్. పప్పియా? హెన్. ఓకే, ఎలా అరుస్తుంది? ఇప్పుడు వచ్చిన సౌండ్ లాగానే. ఇప్పుడు వచ్చిన సౌండ్ లాగానే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫోటో చూపిస్తా మీకు. ఇదిగో ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు వెళ్తుంటే మంకీ బైక్ మీద ఎక్కింది. అదే కదా, ఎంత మంది కూర్చున్నారు చూడు బైక్ మీద. 3, 4, 4, 4. వెరీ గుడ్. ఇదిగో ఇది చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందో? కాదు చూడు, ఫస్ట్ ఏమో ఆవు ఆమెను కొరికింది, తర్వాత ఆమె ఆవును కొరుకుతుంది. ఆమె ఎవరు? నువ్వే. నువ్వే? నేనేనా? అయ్యో నేను కాదు ఇది. ఇప్పుడు ఒక డైలాగ్ ప్లే చేస్తాము, అది ఎవరు ఇమిటేట్ చేస్తారో చూద్దాం. ఓకేనా? రెడీ, డైలాగ్. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఎవరు చెప్తారు? కత్తితో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. కత్తులతో కాదురా, కంటి చూపులో చంపేస్తా. కత్తితో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. సో సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఒకప్పటి రోజుల్లో అంటే స్వీట్లు అమ్మమ్మలు నాన్నమ్మలు ఇంట్లోనే స్వచ్ఛంగా తయారు చేసేవాళ్ళు, అవి బలంగాను పౌష్టికంగాను ఉండేవి. మరి ఈ రోజుల్లో అలాంటి స్వీట్లు వస్తున్నాయా అంటే ఎస్, తెనాలి డబుల్ హార్స్ వారి టీడీహెచ్ రిషిక మిల్లెట్ లడ్డు అమ్మమ్మలు నాన్నమ్మలు తయారు చేసినంత స్వచ్ఛంగానే ఉంటుంది, అంతే బలాన్ని ఇస్తుంది, అలాగే రుచిగా ఉంటుంది, పౌష్టికంగా ఉంటుంది. సో అదండి ఈరోజు మన స్ట్రెస్ బస్టర్ సీజన్ 4. నో టెన్షన్, నో స్ట్రెస్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ కలుద్దాం స్ట్రెస్ బస్టర్ సీజన్ 4 లో. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.